तो चलिए शुरू करते हैं। Hey family, I'm your host SM Gan. Welcome back to our channel Angry on FF. So, ఈ వీడియోలో నేనైతే మీకైతే రొటేషన్ ట్రాక్ హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తానన్నమాట. సో ఇంకెటువంటి డిలేజ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో ఏంటంటే నేను చూపించే గేమ్ ప్లే అయితే మట్టికి రాయ్ మావదన్నమాట, రాయ్ స్టార్ మావదన్నమాట. సో తనైతే రొటేషన్ ట్రాక్ అయితే మటుకు వేరే లెవెల్లో కొడతారు కదా, సో అందుకే తన వీడియో క్లిప్ని చూపించి తన రక్క కొడతాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది అని చెప్పి మీనైతే తనైతే తన క్లిప్ని అయితే తీసుకున్నాను. సో నా గేమ్ ప్లే అయితే కాదు, మళ్ళీ కామెంట్లో నేనైతే తిట్టకండి. సో రొటేషన్ ట్రాక్ అనేది మనం ఎలా చేయాలి, సో ఎలా ఉంటే మనం ఏ టైంలో ఎలా కొట్టాలని రొటేషన్ ట్రాక్ అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాం మనం. సో రొటేషన్ ట్రాక్ మనమైతే ఎప్పుడు వాడాలంటే మనమైతే ఎనిమీ మూమెంట్లో ఉన్నప్పుడు మనమైతే రొటేషన్ ట్రాక్ అయితే వాడచ్చు, అదే స్టేబుల్గా ఉన్నప్పుడు నుంచున్నప్పుడు రొటేషన్ ట్రాక్ అనేది ఒక్కోసారి మిస్ అవుతుంది. సో ఆ టైంలో మీరేం చేయాలంటే రొటేషన్ ట్రాక్ వాడకూడదు. సో ఇంకా ఏంటంటే రొటేషన్ ట్రాక్ అనేది మనం ఎలా చేయాలి, ఫైర్ బటన్ని ఏ టైప్లో రొటేట్ అయితే చేయాలి అయితే నేనైతే మీకైతే క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఏంటంటే రైట్ రొటేషన్ ట్రాక్ అనేది మనం ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామంటే ఎనిమి కనుక లెఫ్ట్ సైడ్ పరిగెడుతుంటే రైట్ రొటేషన్ ట్రాక్ అయితే ప్రొడ్యూస్ చేస్తాం, అదే ఎనిమి కనుక లెఫ్ట్ సైడ్ పరిగెడుతుంటే మనమైతే లెఫ్ట్ రొటేషన్ ట్రాక్ అయితే ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. సో ఆపోజిట్ అనమాట, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే మీకు అది క్లిప్పింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ అయితే మటుకు చేయకండి. ఫస్ట్ వచ్చేసి రైట్ రొటేషన్ ట్రాక్ టెక్నిక్ అనమాట. సో రైట్ రొటేషన్ ట్రాక్, సో రాయిస్టర్ అలా చేస్తాడో చూడండి. సో ఎనిమి అయితే ఎవరినో కొడుతూ లెఫ్ట్ సైడ్కి మూవ్మెంట్ ఇస్తున్నాడు, సో రాయిస్టర్ అయితే రైట్ రొటేషన్ ట్రాక్ అయితే చేస్తాడు. సో స్క్రీన్ ట్యాప్ టైప్లో మీకు అయితే యారోస్తో చూపిస్తున్నా చూడండి. సో రాయిస్టర్ అయితే ఎనిమి కనుక లెఫ్ట్ సైడ్లో వెళ్తుంటే తన డ్రాగ్ ప్రొడ్యూస్ చేసేది ఫస్ట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మటుకి రైట్ సైడ్ డ్రాగ్ ప్రొడ్యూస్ చేస్తాడు, దాన్ని చివరికి లెఫ్ట్ సైడ్కి పాయింట్ అవుట్ చేసి వదిలేస్తాడనమాట. సో హెడ్ షాట్ అయితే ఈజీగా పడుతుంది చూసారుగా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనమైతే ఎప్పుడైనా సరే రొటేషన్ ట్రాక్ చేసేటప్పుడు ఎయిమ్ అనేది బాడీ మీదకి వెళ్ళనివ్వకూడదు, ఎనిమి బాడీ మీదకి. సో వెళ్తే ఏమవుతుందంటే రొటేషన్ ట్రాక్ చేసే ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎయిమ్ అనేది మిస్ అయిపోతుంది. సో ఇది మనకు ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకే మన రాయిస్టార్ అయితే ఫస్ట్లో ఎయిమ్ బాడీ మీదకి వెళ్ళనివ్వకుండా రొటేషన్ ట్రాక్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో మనకైతే ఫస్ట్ ట్రిక్ అయితే ఏంటన్న రైట్ రొటేషన్ ట్రాక్. సో నెక్స్ట్ లెఫ్ట్ రొటేషన్ ట్రాక్ టెక్నిక్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెఫ్ట్ రొటేషన్ ట్రాక్ టెక్నిక్ ఏంటంటే ఎనిమి కనుక రైట్ సైడ్ మూవ్ అవుతుంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ ప్రొడ్యూస్ చేసి దాన్ని చివరికి ఎనిమి ఏ డైరెక్షన్లో వెళ్తాడంటే రైట్ సైడ్కి వెళ్తున్నాడు కాబట్టి రైట్కి పాయింట్ అవుట్ చేసి వదిలేస్తాం. సో దానికి అప్పుడైతే హెడ్ అయితే పడుతుంది మనకి. సో అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఈ క్లిప్లకి చూడండి, నేను ఇందాక చెప్పాను కదా ఎయిమ్ అనేది తన అయితే బాడీ మీదకి వెళ్ళనివ్వట్లేదని. సో చూసారు కదా తను ఏం చేస్తాడంటే ఇక్కడ ఎనిమి కనిపించిన మరుక్షణం వెంటనే తనైతే రొటేషన్ ట్రాక్ అనేది ప్రొడ్యూస్ చేశాడు, కానీ తన యొక్క క్రాస్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మటుకి ఎనిమి బాడీ మీదకి అయితే వెళ్ళాడు చూడండి ఇక్కడ. సో ఎనిమి మీదకి ఎప్పుడైతే తీసుకెళ్ళాడో వెంటనే రొటేషన్ ట్రాక్ అనేది చేస్తాడు, హెడ్ షాట్ అయితే పడిపోయింది. రొటేషన్ ట్రాక్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఎయిమ్ అనేది క్రాస్ ఎయిర్ అనేది ఎప్పుడు బాడీ మీదకి వెళ్ళనివ్వకూడదన్న ఎనిమి బాడీ మీదకి, ఎందుకంటే ఆ టైంలో మనం డ్రాగ్ ప్రొడ్యూస్ చేస్తే మనకైతే ఎయిమ్ అనేది లాక్ అయిన ఎయిమ్ కాస్త మిస్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోతుంది. సో అందుకే రొటేషన్ ట్రాక్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడు ముందే మనం ఎయిమ్ అనేది చేయకూడదు, ఎప్పుడైతే రొటేషన్ ట్రాక్ చేస్తామో అట్ ఏ టైంలో వెంటనే చేసి రొటేషన్ అయితే చేసేయాలి. సో అప్పుడే హెడ్ షాట్ పడుతుంది. సో నెక్స్ట్ ట్రిక్కి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, మన ఛానల్లో కనుక కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అన్న, ఎందుకంటే మన ఛానల్లో కంటెంట్ ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా వస్తాయి. సో గేమ్ ప్లే అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది మీది. సో సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే లెఫ్ట్ రొటేషన్ ట్రాక్ అనే. సో లెఫ్ట్ రొటేషన్ ట్రాక్ అంటే ఎనిమి కనుక రైట్కి పరిగెడుతుంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రాగ్ వచ్చేసి ప్రొడ్యూస్ చేసేటప్పుడు మట్టికి లెఫ్ట్కి డ్రాగ్ చేసి ఆ దాన్ని ప్రొడ్యూస్ చేసిన డ్రాగ్ని రైట్కి పాయింట్ అవుట్ చేసి వదిలేస్తాం, సో హెడ్కి పడిపోతుంది. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ రొటేషన్ డ్రాగ్. సో ఎనిమి అయినప్పుడు లెఫ్ట్కి మూవ్ అవుతున్నాడు. సో రాయిస్టర్ ఏం చేస్తాడంటే లెఫ్ట్కి డ్రాగ్ చేసి వదిలేస్తాడు, వెంటనే వాడికైతే హెడ్ పడుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరైతే మట్టికి. సో చూసారుగా హెడ్ అనేది ఎలా పడ్డదో. సో ఇదే అన్న రాయిస్టర్ యొక్క రొటేషన్ ట్రాక్ టెక్నిక్స్ వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే మటుకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన దాంట్లో చాలా వస్తాయి. సో మీకే మంచిది అవుతుంది, సో గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకుంటారా. సో ఇంకేం లేదన్న, మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేస్తే మనమైతే ఆ వీడియో అయితే చేసేద్దాం. సో యాంగ్రీ వన్ సైనింగ్ ఆఫ్.